Okay, meet Mr. My husband. Hi. Dr. Mahesh. So, Asha Ranki, 1 month nenu puttinki velthunanu. How is the feeling? Emundi? Puttinki velna pakkane kada. Na clinic daggare ga. Vastane untaga. Aha. Vastane untaga na. Kani lopala matram ekkado yes and feeling. I know. So, anyway, మిస్ యూ మహేష్ గారు. సో బాగా తినండి, టైంకి పడుకోండి. వన్ చెప్పెట్టు కాదు, వన్ డే ఆషాఢం బ్లాగ్. సో బేసికలీ ఇద్దరం కూడా మంచిగా లావ్ అయ్యాం పెళ్ళైన తర్వాత. సో ఈ ఆషాఢం 1 మంత్ కూడా వెయిట్ లాస్ ఛాలెంజ్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం. ఎనీవే అది గైస్, సో ఈరోజు బ్లాగ్కి చూసేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎస్, ఆషాఢ మాసం. చాలామంది ఇదో పూజ వ్రతము అలాగా తెలియనని అనుకుంటుండొచ్చు, బట్ ఇదేంటంటే మన పూర్వీకులు సైన్స్ కూడా చాలా దాగుందండి. సిచ్యువేషన్స్ బట్టి ఇది ఒక సాంప్రదాయం అన్నమాట. సో న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆషాఢానికి సో పుట్టింటికి వెళ్ళాలన్నమాట అమ్మాయి. ఏం లేదు, సపరేట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ యుఎస్లో ఉంటే ఇలాంటి సాంప్రదాయాలు ఏమి ఉండవంట, బట్ ఇలాగ అత్తవారింట్లో ఉంటే కనుక పుట్టింటికి వెళ్ళాలంట. సో ఇందులో ఏంటంటే చాలా లిస్ట్ అయితే ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సాంప్రదాయం పెద్ద ఈ క్లైమెటిక్ చేంజెస్ వల్ల మూడ్ చేంజెస్ అనే అవుతాయన్నమాట. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కానీ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ చాలా అవుతాయంట. సో నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంకా అమ్మాయికతో అమ్మాయి కూడా బెంగ్ ఉంటుంది కదా పెళ్ళైన తర్వాత. సో 1 మంత్ అలా పుట్టింటికి పంపించడం అండ్ ఈ క్లైమెటిక్ చేంజెస్ వల్ల ఏంటంటే ఎమోషనల్ కూడా బాగా డిస్టర్బ్ అవుతారంట. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కన్సెప్షన్. సో ఎందుకంటే కిడ్స్ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే కనుక మళ్ళీ సమ్మర్లో ఒకవేళ వాళ్ళు డెలివరీ అయితే కనుక చాలా ఇష్యూస్ వస్తాయి బేబీకి కూడా. సో అయ్యో, ఈ సైన్స్ బ్రిలియంట్, నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇవన్నీ తెలుసుకుంటుంటే. ఎందుకంటే యూట్యూబ్ కోసం నేను కూడా అన్ని రీసెర్చ్ చేస్తాను ఎందుకు ఇలా చేస్తామని చెప్పేసి. సో నాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనలీ యూట్యూబ్ ద్వారా చాలా నేర్చుకుంటున్నాను నేనైతే. సో అది గైస్, నేను మా అత్తయ్య అదే మా ఇంట్లో ఉంటాము. సో మురళీనగర్ మాది. సో జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటాము. అండ్ మాది నా నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మా పుట్టినీళ్ళు మెట్నీళ్ళు అంతా వైజాగే. సో ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. సో అదనమాట, ఇంకా చూసేయండి వ్లాగ్. ఈరోజు మార్నింగ్ నుంచి నేను జస్ట్ అక్కడక్కడ వీడియో క్లిప్పింగ్స్ తీసాను. నాకు అంత వీడియో తీయడం అసలు అలవాటు లేదు. అండ్ ఫ్యామిలీ ఇలా ఉన్నప్పుడు తీయడం అనేది చాలా మొహమాటం పడతాను అన్నమాట. సో ఎక్కువ కవరేజ్ వీడియోస్ అయితే లేవు, బట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను. అండ్ చూస్తారా అనుకుంటున్నాను. అండ్ జస్ట్ లైక్ చేయండి, షేర్ చేసేంత పెద్ద గొప్ప విషయం అయితే ఏం కాదు. ఎస్, అండ్ ప్రీవియస్ వీడియోస్కి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. 5 డేస్లో 1 లాక్ వ్యూస్ రీచ్ అయింది ఎంబీబీఎస్ కోడ్ది. చాలామంది మెసేజ్ చేశారు. సో నేను తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ వీడియోస్ అయితే చేయాలో. నేను తప్పకుండా ఒకసారి లిస్ట్ రాసుకొని నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వెంటనే వీడియోస్ ఇస్తాను. ఓకే, అండ్ ఉదయం లెగ్గానే ఇంకా లేట్ అయింది, ఆబ్వియస్లీ 8:30 అలా అయిపోయింది. సో ఈరోజే లాస్ట్ అని చెప్పి అత్తయ్య మార్కలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఉదయాన్నే లేపడం చాలా ప్యాంపరింగ్ అనమాట ఇక్కడ కూడా. సో నాకు అసలు పుట్టినీళ్ళు మెట్నీళ్ళు అని ఏం లేదు, అంతా ఒకలానే ఉంది. సో సర్దుకోవడం నా రూమ్ మట్టుకు నేను అలా ఉండేదనమాట. ఈరోజు ఇంకా వెంటనే లెగ్గానే క్లీనింగ్ అవి జస్ట్ నాకు నా రూమ్ నీట్గా ఉండాలండి, లేకపోతే చాలా హెడ్ఏక్ వచ్చేస్తుంది నాకు. సో లెగ్గానే నేను ఎప్పుడు కూడా ఇంకా రూమ్ అంతా సర్దేసి నేను ఇంకా రెడీ అయిపోయి ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా జాబ్ రెడీ అయిపోతాను. థింగ్ ఏంటంటే పనమే వచ్చేసరికి నేను అంతా క్లీన్ చేసి దులుపు పెట్టేసుకుంటాను అన్నమాట. సో ఎప్పటికప్పుడు డస్ట్ వారానికి ఒకసారి అయితే స్ట్రిక్ట్గా ఇంకా క్లీనింగ్ ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా అయితే జస్ట్ ఈ బెడ్షీట్ వరకు ఇలాగా మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ 3 డేస్కి అలా క్లీన్ చేస్తుంటాను అన్నమాట. ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. సో విండోస్ అవి ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాం వెంటిలేషన్స్కి అది. సో అదనమాట, ఇక మంచం బీరువా అమ్మిచ్చిందే. సో చూస్తే కనుక ఎంత నీట్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది డ్రెస్సింగ్ టేబుల్, మంచం సర్దేశాను.
అండ్ టూ డేస్ బ్యాకే బ్యాగ్ కూడా బట్టలు సర్దేశాను అన్నమాట. సో ఎందుకంటే వన్ మంత్కా సరిపడా బట్టలు, టాప్ లెగ్గింగ్స్ ఇవే ఉంటాయి. అండ్ ఇంకా శారీ, నాకు మమ్మీ చెప్పారు శారీ కట్టుకో అని చెప్పేసి. నాకు తెలియదు కదా ఎప్పుడు ఏంట ఏ పండగ ఏంటని చెప్పి. ఇది పండగ కాదు బట్ యా సిచ్యువేషన్ థింగ్. నాకు శారీ ప్లాన్ చేసాను అనమాట. సో నేనే కట్టుకున్నాను ఒక ఫ్యూ మంత్స్ బిఫోరే. అసలు మా చెల్లికి అయితే చిన్నప్పటి నుంచి వచ్చు. సో చాలా చాలా వీక్ అనమాట శారీ డ్రిప్పింగ్లో. సో బెటర్గా చేసినా నేను అనుకుంటున్నాను. సో అక్కడక్కడ క్లిప్పింగ్స్ తీస్తున్నాను గాయ్స్. సో నాకు అంత ప్రతిదీ రికార్డ్ చేయడం అనేది అసలు అలవాట్లేదు. కొంచెం పీపుల్ అంటే చుట్టాలు ఉంటే కనుక కొంచెం మొహమాట పడతాను నేను. సో మేమందరం వీడియోస్ తీసుకోవడం చాలా తక్కువ అనమాట. అండ్ యా, ఇది నా ఫేవరెట్, ఇది అవుట్ఫిట్. ఇంకా ఫుడ్ ఐటమ్స్ వస్తే చెప్పనక్కర్లేదు. అత్తయ్య గారు మామూలుగానే ఫుల్గా విత్ మామయ్య గారు అండ్ కజిన్ సపోర్ట్ అన్నమాట. సో మొత్తానికి అన్ని వెరైటీస్ చేసేసారు. అసలు ఒక పండగ ఒక ఫీలింగ్ అయితే మామూలుగా లేదు. అండ్ చాలా బాగా వచ్చింది ఐటమ్స్ కూడా అన్నీ. సో నేను ఎప్పుడు చేస్తాను అన్న ఒకసారి. అండ్ చూసారా స్మెల్ చూసి వచ్చేసింది. సో స్వీట్స్ అండ్ మహేష్ అయితే ఇంకా ఎంత మాట్లాడతారో. క్లైమేట్ చూస్తే కనుక అసలు చాలా బాగా అనిపించింది సీనరీ నాకు. అసలు ఫుల్ గ్రీనరీ, వర్షం పడుతుంది. సో మేము కాస్త వెయిట్ చేసి వెళ్ళామన్నమాట. ఆఫ్ కోర్స్ కార్లోనే స్టార్ట్ అయిపోయాము వెనక మా పెద్దనాన్న. సో తాంబూలం తీసుకుంటాం కదా అప్పుడు అన్నమాట, బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు. సో యా, అమ్మాయి ఇంటికి రీచ్ అయిపోయాను. చూడండి ఎలా ఉన్నాను అసలు. ప్లీజ్ అసలు ఇగ్నోర్ మై టైర్డ్ ఫేస్. అసలు యాక్చువల్లీ నేను బాగా టైర్డ్ అయిపోయి ఏడ్చేసాను అన్నమాట వచ్చినప్పుడు. అత్తయ్యని కొంచెం మిస్ అవుతున్నాను ఈ వన్ మంత్ అని. సో ఎంతైనా ఉంటుంది కదా ఎఫెక్షన్. సో మా అమ్మాయి ఇంటికి వచ్చేసాను అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ రీచ్ అయ్యాక తీసుకున్న క్లిప్పింగ్ ఇది. అండ్ ఇంటికి రాగానే ఇంకా శారీ తీసేసి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నైటీ అవుట్ఫిట్. సో నేను ఇది మింత్రాలో తీసుకున్నాను. సో చాలా మంచి ఆఫర్కే వచ్చింది డ్రెస్ కూడా. సో మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో చాలా కూల్గా ఉంటుంది. మహేష్ చూడండి ఎలా పడుకున్నారు. పాప మీ సో టైర్డ్. సో ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే, ఎస్, సో ఈటీవీ యువ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో ఫ్యూ డేస్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నారు, ఇప్పుడు ప్లే చేశారు. సో అతను ఈటీవీ శ్రీను గారని నాకు వర్క్లో ఉన్నప్పుడు కలిసారు. ఇలా మేడం ఇది ఏవి తీసుకోలే అని చెప్పేసి. అవునా ఇవ్వబోయ్ ఏంటండి, నేను అసలు అంత గొప్ప పని ఏం చేశాను అనుకున్నాను నేనైతే. బట్ యా, నాకు తెలిసి ఓకే నేను ఇన్ని చేశాను అనిపించింది. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు అడిగారు, మరీ మరీ అడిగారు ప్లీజ్ మీకోసం స్పెషల్ స్టోరీ తీయాలి అని చెప్పేసి. సో ఓకే అని చెప్పి ఇంకా నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. మీరు చూస్తే కనుక ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఛానల్ కదా. అందులో యువ దాంట్లో ప్లే అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. సో నేను మొత్తం క్లిప్పింగ్ అంతా కూడా పెట్టట్లేదు. అండ్ ఏమో కాపీరైట్స్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి. బట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈటీవీ లింక్ తప్పకుండా చూడండి. అండ్ ట్విస్ట్ ఏంటంటే, చెప్పడం మర్చిపోయాను, నాది నేను చేసే హెల్త్ సెంటర్కి ఇంకో దగ్గర షిఫ్ట్ చేశారన్నమాట. సో వేరే దగ్గర వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే వైజాగ్లోనే బట్ డిఫరెంట్ సెంటర్ అన్నమాట. అదనమాట మ్యాటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. లైక్ వీడియోస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను నన్నందరూ.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.